సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను విజయ్. ఏపీలో అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి ఫైల్స్పై ఆయన సంతకం చేసినటువంటి విషయం తెలిసిందే. దీనిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులతో రివ్యూ కూడా నిర్వహించారు. సెప్టెంబర్ 21 నాటికల్లా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సమీక్షలను పూర్తి చేసినటువంటి అధికారులు ఏపీలో ఉన్నటువంటి పట్టణాలు నగరాలు అన్నింటిలో కూడా అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడానికి ఏర్పాట్లను చకచకా చేసేస్తున్నారు. ఇప్పటికే 183 అన్నా క్యాంటీన్లు ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు తిరిగి రిపేర్ చేసిన తర్వాత పునరుద్ధరించిన తర్వాత వాటిని యథావిధిగా ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపుగా 183 కోట్ల రూపాయలను అధికారులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అన్నా క్యాంటీన్లో కేవలం 5 రూపాయలకే నాణ్యమైనటువంటి ఫుడ్ను అందించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రత్యేకంగా కొంత రాయితీతో ఇచ్చేటువంటి ఫుడ్ను అందించడం కోసం కొన్ని ఏజెన్సీలను కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులను అలర్ట్ చేసి కొన్ని ఏజెన్సీలకు ఈ ఫుడ్ను డెలివరీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 183 కోట్ల రూపాయలతో అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి నిధులు సమకూరడంతో సెప్టెంబర్ 21 తారీఖున ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కావడంతో అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ దీనిపైన అధికారులకు గట్టి సూచనలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 21 తారీఖు నాటికి 181 అన్నా క్యాంటీన్లు ఓపెన్లు కావాలని, మరొక 2వ విడతలో 20 క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాలని నారాయణ ఆదేశాలు ఇచ్చారు. సో ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కావడంతో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లుగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.